హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ మమతాస్ కిచెన్లో ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించాలి ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను వీటిని మరీ ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు రెండు నిమిషాలు ఉడకబెట్టేసి స్ట్రైనర్తో వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వేరొక బౌల్లో కార్న్ కార్న్ఫ్లోర్ అలాగే కప్పు మైదా నేను ఇక్కడ కాన్ఫ్లోర్ ఎంత తీసుకుంటే మైదా కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఒక టీ స్పూన్ బియ్య ఒక టీ స్పూన్ కారప్పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని తీసుకోండి ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చిక్కగా కలుపుకోండి లూజ్గా కలుపుకుంటే ముక్కలకి పిండి పట్టదు ఇందులో నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ కేవలం కలర్ కోసం మాత్రమే ఇందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని పిండి మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ముక్కల్ని ఒకదాని మీద ఒకటి పడకుండా అంటుకోకుండా విడివిడిగా ఇలా వేసుకోవాలి ముక్కలన్నింటినీ కూడా క్రిస్పీగా తయారయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చిని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకుని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గోబీలోకి యాడ్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్